Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. AP DGP vadda MP Raghurama kotta panchayati. Adhikara YCP tirugubatu MP Raghurama Krishnam Raju kotta panchayati modalu pettaru. తనకు అదనపు భద్రత ఇవ్వాలంటూ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. జూలై 4వ తేదీన జరగబోయే అల్లూరి సీతారామరాజు 125వ జయంతిలో పాల్గొనేందుకు ఎంపీ రాష్ట్రానికి రాబోతున్నారు. ఇదే కార్యక్రమానికి నరేంద్ర మోదీ వస్తున్నారు. మోదీ పాల్గొనే కార్యక్రమంలో తాను కూడా పాల్గొనాలని రఘురామరాజు కోరుకుంటున్నారు. కాబట్టి తన పర్యటన జరిగే 48 గంటల పాటు తనకు అదనపు భద్రత కల్పించాలని డీజీపీకి లేఖ రాశారు. ఇప్పటికే ఎంపీకి కేంద్రం అదనపు సెక్యూరిటీని కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన అదనపు భద్రత కాకుండా రాష్ట్రం కూడా అదనపు భద్రత కేటాయించాలని అడగడమే విచిత్రంగా ఉంది. ఇంతకీ తిరుగుబాటు ఎంపీకి అదనపు భద్రత ఎందుకంటే తన పర్యటనలో లాండ్ ఆర్డర్ సమస్యను క్రియేట్ చేసి ఆ నెపాన్ని తనపై నెట్టేసి తనను అరెస్టు చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసిందని తనకు తెలిసిందట. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎంపీ అరెస్టుకు అలాగా ప్లాన్ చేస్తే మరి ప్రభుత్వ ప్లాన్కు విరుద్ధంగా డీజీపీ ఎలా వ్యవహరిస్తారు? ఎంపీ కోరినట్లు అదనపు భద్రత ఎందుకు కల్పిస్తారు? రాష్ట్రంలోకి అడుగు పెడితే తనకు ప్రాణాపాయం ఉందని, అక్రమ అరెస్టుకు అవకాశం ఉందని చెబుతున్న ఎంపీ అసలు రాష్ట్రంలోకి అడుగు పెట్టడం ఎందుకు? ఢిల్లీలో కూర్చొని వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకోవచ్చు కదా. ఢిల్లీలో కూర్చోకుండా రాష్ట్రంలోకి అడుగు పెట్టాలని అనుకోవడం ఎందుకు? హత్యకు కుట్ర జరుగుతోందని తనకు అదనపు భద్రత కావాలని లేఖ రాయడం ఎందుకు? పైగా తనకు సమాధానం ఇస్తే తాను ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదిస్తానని బ్లాక్ మెయిలింగ్ ఒకటి. ఇదంతా చూస్తూ ఉంటే కొత్త పంచాయతీకి ఎంపీ ప్లాన్ చేస్తున్నట్లే అనుమానంగా ఉంది. రాదలుచుకుంటే ధైర్యంగా రావడం లేదంటే ఢిల్లీలోనే కూర్చోవడమే ఎంపీ చేయాల్సిన పని. అంతేకాని మధ్యలో డీజీపీని పంచాయతీలో ఇరికించాలని చూస్తే మొదటికే మోసం వస్తుందని ఎంపీ గ్రహించడం లేదు. మరి పంచాయతీ ఎలా ముగుస్తుందో చూడాల్సిందే.